అరే సూత అంటే గీకుతానవు కదనే ఇవో ముందటి వానకు బాగా పడ్డట్టు ఏ పెయిన్లు ఏ ఊపుతాను కుక్కు దొడ్డు దొడ్డున్నదే గిన్ని పేరు తయారు చేసుకున్నవేందే దూసుకోవా దువ్వెన పట్టి ఇగో దువ్వెన ఎందుకు పట్టి దుత్తరే నువ్వు లేవాన చూడ్డానికి ఏమో ఏం చేస్తారే పేలి ఉత్తాన కనబడతలేదా రాని చూడమంటావా నాకెక్కడ పేలు దీన్ని గుణే చూడవు ఏ వాడుకు నాకేడున్నారా పేలు నీకెందుకు లేవురా నిన్న రాత్రి రెండు ఎక్కడే ఎక్కితివి అరే లొల్లేది పెడతారా అసలు మీరు ఎందుకు వచ్చారు ఎప్పుడు మరిచిపోయినా వానే బిత్తిరానా ముంగడ పండుగ అత్తలేదా దసరా పండుగ దసరా పండుగ ఇవే తగ్గించుకుంటే మంచిది వీళ్ళు చీరల గురించి గుర్తు చేస్తారే మీ చీరలు కొనుక్కోవాలరా నిజమేమో మీ అబ్బా మీకెప్పుడు చీరలు రాని దసరా పండుగ కాదే సంక్రాంతి పండుగ దసరా పండుగ కాదే సంక్రాంతి పండుగ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది నీకు ఎప్పుడే తిండి పండుగరా వినాయకుడి పండుగ వస్తుందా గాడి అవు కదా ఆ వినాయకుడి పండుగ వినాయకుడి పండుగ అయితే మమ్మల్ని ఏం చేయమంటారా పరిశ్రమరే చిన్నప్పటి నుంచి మనం సందాలు వాసులు చేసుకుంటే దేవుని పెట్టలేదానే ఇప్పుడు అందరూ ఒక కన్నా ఉండం కాదు మళ్ళీ దేవుని పెట్టుకున్నామే మీ ఇద్దరు మాట్లాడుకునే వచ్చాం మీ దగ్గరికి ఏమంటారు మరి సరతి ఎత్తైతే టైం కలిసి వచ్చింది కదా మనకు కూడా పోదాం సరేతి పెట్టుకుందాం కానీ అప్పుడంటే మాకు లగ్గాలు కాలేదు ఇప్పుడు మాకు లగ్గాలు అయినాయి కదరా మరి ఎట్లా చెప్పు లగ్గాలు అయితే దేవుని పెట్టుకుంటానికి విషభిత్రి మొగాలు ఉన్నారు మీ ఇద్దరికి ఇద్దరు అరే ఏమున్నారే మీరు మీ అవ్వ ఎప్పటి ఎక్కడ వినాయకుని పెడదాం మంచిగా మనకు ప్రసాదం అయితే మంచిగా తినచ్చు ఎంజాయ్ చేయొచ్చు పెద్ద పెద్ద మండపాలు వేద్దాం మంచిగా డెకరేషన్ చేసుకుందాం వినాయకుని పెట్టుకుందాం ఏమంటారా అబ్బా అవునురా నువ్వు చెప్పింది నిజమే 10 మంది 10 రకాల ప్రసాదాలు పట్టుకొస్తారు మంచిగా వినాయకుడు వెనుక కూర్చొని తినచ్చురా మనం బా పోయినసారి లడ్డూలు పులిహోరాలు ఎప్పుడు తిండి కొనలేదు దీనికి బాగా ఊర్వనే ఊరోదురా ఇది ఏందో కదా అరే సరే గాని ఎప్పుడు మొదలు పెడదాం రా పనులు అవునే అచ్చిన ప్రసాదాలు ఎప్పుడు మాకు పెట్టినా అదే అచ్చిన వచ్చిన లోపడేసుకునే తిని తిని వినాయకుడు లెక్కను వేగను తిని తిని వినాయకుడు లెక్కను వేగను అని ఎవరికైనా చూపించనరా వదిలేయకండిరా బాబు అలాగా ఏయ్ నీకు తినసాట కాదు నన్ను ఎందుకు అంటావురా నువ్వు ఏమని మీరాక గంజు నీకు గుంజుకున్నట్టు ఎత్తాను సరే గానీ అప్పుడు మీ నొల్లి ఎప్పుడు మొదలు పెడదాంరా మనం అనేది ఏముందిరా వినాయక దింకెండ్ రోజు అమ్మ అంటే 2 రోజులు ఉంది మనం ఇప్పుడు పోయి చందలు వసూలు చేసినాం అనుకో ఇటు డెకరేషన్ చేయొచ్చు పందిరి వేయచ్చు వినాయకుని తీసుకురావచ్చు ఏమంటారా ఏ పారా మరో పొన్ను పుసకం పట్టుకోరా అరే రన్నిది కడేట్రా ఆయనకి శంబడి ఖర్చు ఉందని వేయండి వాడు అత్తడా నాకు నమ్మకం అనిపిస్తలే ఎందుకో అరే వాడే అత్తడే ఊరు పెట్టిపోయింది ఆడ సరే నాకు కూడా కడుపులు అంత ఇక చంద వసూలు చేసినట్టే తాపోగలు అటక్కలు వాళ్ళు ఈ టక్కలు ఓర్రి అయిపోయిన కోల్పోనాడు అంతే అంటావా ఏం చేస్తారు ఇంట్లో ఉన్నారు ఇట్లా వచ్చారు ఎట్లా వచ్చారు కత్తి పట్టుకుని వచ్చింది ఈ ఇంద్ర నర్తుంది మనల్ని నర్తేమలే దీని నర్తూరం సరిపోతుంది అరే నిన్ను పోతే షటాక్ కూడా వెళ్ళగొని బాగా మాట్లాడతాను సప్పుడు ఏంది మరి మీకు మీరే మాట్లాడుకుంటారు అబ్బురు కొడుకు నర్తది కోసం పార పోలం అబ్బా భయం అవుతుంది అమ్మా ఆ కత్తి కొంచెం కిందికి పెట్టవా అయితే మేము ఎందుకు వచ్చినా తెలుసా గణపతి చంద కోసం వచ్చినాం వినాయకుని ఎక్కడ పెడతారు ఇక్కడవా ఇక్కడ ఎంత రూపాయి 1 రూపాయి అద్రాపా పూలు అవ్వా రూపాయి బాగా అవుతుంది మాకు ఖర్చు పెట్టరాదు సరేనా మేము పోయేస్తాం దీనికి పుణ్యానికి పులిహోర కూడా పెట్టద్దు దీనికి పుణ్యానికి పులిహోర కూడా పెట్టద్దు నిన్ను చూసే రూపాయి ఇస్తానదిరా పోరాలు ఎక్కువ ఉన్నావు అందుకే పోరాగాళ్ళు అనుకోని రూపాయి ఇస్తానవచ్చు పోరాలు ఎక్కువ ఎక్కువ తాకి ఇస్తాను వేరే కొడుకు ఇస్తామని ఇస్తలేదు అవురా దీని చూసే రూపాయి ఇస్తానది ఏ ఊపోదే
ఆ ముసాలు కత్తి పట్టుకుని ఇట్ట ఇట్ట అన్న కొద్ది నా పైన పానాలు పైనే వేణి నాకు కూడా మస్తు పిరికి ఉంచుకున్నదే. సరే కానీ పారి అది లేకపోతే ఇంకా లేరా ఒక మంచిగా ఎత్తారు పారి ఇది అత్త అలేదా మరి వీడు అత్త మంచుకుంటుంది కదా. అబ్బా ఏడాడు ఇంకా అత్తడి రంజిత్ గాడు నా కాళ్ళు వస్తాను కడుపులను తిట్టేట అయితే అన్న అయితే నడలేను నేను అంటనే నవ్వడు రాడు అత్తడు పోరే ఏమో అబ్బా తల్లి ఉన్న రా పాంచన్ ఇంట్లో కొద్దిగా బుచ్చ ఉంటాయి రావా బాబు మీమా వినాయకుడు చెందక వచ్చినావు మరి అడక తిన్నట్టు ఎందుకు మొత్తుకుంటారు వినాయకుడు చెందక వచ్చిన అడక తిన్నట్టు మొత్తుకుంటారు మా ఇంట్లో ఇవ్వలేరు పోరి పోరి బాబు నువ్వు ఉన్నావుగానే మీకు ఆడతలేరా పాట నేను మార్తా పాట రింగు రింగు బిల్లా రూపాయి నేను ఎందుకు ఆడుతున్నా ఏ ఆవిరి అరే మనం వచ్చింది దేనికి మీరు చేసేది ఏంటిరా అంటే పంది వేసింది ఏ వాడిది అచ్చాక మేము ఆడినాం అరే నువ్వు కూడా వాడినావు కదా ఎందుకు అట్ట చేస్తావు ఏందో రింగు రింగు బిళ్ళ రూపాయి దండాను నువ్వు సపరేట్ ఉండాలి ఏం మాట్లాడదు అరే పిలుగురా నువ్వు పిలుగురా మీరు అయ్యా మమ్మల్ని మర్చిపోయినా నువ్వు మొన్న లగ్గరికి వచ్చి బువ్వ తినలే నువ్వు లగ్గరికి వచ్చి పాడైనా నువ్వు ఆగే నేను గుర్తుపట్టలేగా నన్ను గుర్తుపడతా చూడుకు నేనమ్మా ఇగో నన్ను గుర్తుపట్టలేదా గా మల్లేశం బిడ్డ నేను మీరు మిమ్మల్ని గుర్తుపట్టలేదు ఓ అమ్మా నేను తాగోతుకోవాలని కొడుకును బాగా తాగుతాడు లొల్లులు పెట్టుకుంటాడు కింద పడతాడు మీద పడతాడు నువ్వు గానే కొడుకు వినాయకుడు చెందకొచ్చినామ్మా ఎన్నీ పండి పోయేసరికి ఓ పసాయం పంపలేరు ఓ బొట్టు లేదు ఏమి లేదు చెందకం వస్తురు లడ్డేమో పంపుతలేరు అవునే ఇది కూడా బాగా రెండు రెండు ఇచ్చి పంపించింది గానే ఏం చేసినావు అవారా చెప్పరా చెప్తా రాంగా పట్టుకుని వచ్చిండ్రా పుల రాసిన కమ్మగా వచ్చిన ఒక పొట్లని తిన్నా ఆడుకెళ్ళి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చే వరకు మళ్ళీ ఆకలైందిరా మళ్ళీ ఒక్కటి తిన్నాడు సరే నేను నేను ఇస్తా చిక్క నీకు ఎంతైతే రాయమ్మా పదకొండు రూపాయలు రాసుకో పదకొండు రూపాయలు అరే పదకొండు రూపాయలు అయితే పదకొండు రూపాయలు రాయిరా మొదలు బోని కదరా రాయి Thank you.
ఏంది నీ ప్రసాదం తింటే గుడ్లు మిట్కర్ ఇచ్చి చూస్తాను. చూడపోతే ఏం చేయాలి మరి? చూతగితే మీ వినాయకుని దగ్గర పోయి చూసుకో. మా వినాయకుని దగ్గర కంటే మంచిగా ఉండదు. మళ్ళా ఓహో ఏంది ఇది? మీ వినాయకుడా? మా యూత్ వినాయకుడు, మా శ్రీ గణేష్ యూత్ వినాయకుడు. మాది ఏంది మీ వినాయకుడా? ఆయన పేరు చూపెట్టు. మీ గురించి నాకు తెలిసింది ఊరంతా తిరిగి ఒక రూపాయి చందా వసూలు కాలే కదా. అందుకే కదా పొద్దున సాయంత్రం మా వినాయకుని దగ్గరికి వచ్చి ప్రసాదం తింటారు రోజు. అరే నీకు ఇంత ముందు కొంచెం పెట్టలేదా? ఎందుకు అట్లాంటావు? అక్క మీరు ముగ్గురు ఇక్కడ నుంచి ఓర్రి, లేకపోతే ఊరందరికి వినబడేటట్టు మౌకి చెప్తాం మీ ముగ్గురు పేర్లు. నాకు మొదర్స్ ఉంది అనుమానం కొడుతుంది. వాడు రమ్మన్నప్పుడు ఆళ్ళ ఎగ్గొడతాడు, రమ్మన్నప్పుడు ఆళ్ళ తప్పించుకొని తిరుగుతాడు. పోదాం. ఆ గిన్నెటో గిన్నె తీసుకోవచ్చు. ఇగో సాయంత్రం పసాదానికి అత్తా పెట్టాలి.